హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో ఒక చిన్న ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే, ఎక్సెల్లో జనరల్గా మనం ఒక సెల్ నుండి లాస్ట్ రోకి వెళ్ళాలనుకుంటే కనుక మనం ఏం చేస్తాం, కంట్రోల్ ప్లస్ డౌన్ యారో కొడతాం. సో అలా చేస్తే కనుక లాస్ట్ రోలో ఉన్న సెల్కి వెళ్తాం. సో అదేవిధంగా లాస్ట్ కాలంకి వెళ్ళాలనుకుంటే కనుక మనం ఉన్న సెల్ నుండి అప్పుడు మనం కంట్రోల్ ప్లస్ రైట్ యారో కొడతాం. సో అలాగే కింద నుంచి ఫస్ట్ రోకి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ ప్లస్ అప్ యారో కొడతాం. అలాగే ఒక సెల్ నుండి లెఫ్ట్ ఫస్ట్ కాలంకి వెళ్ళాలనుకుంటే కనుక కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారోని కొడతాం. సో ఇవన్నీ మనకి ముందుగానే తెలిసినవే. సో అలా కాకుండా మనం కీబోర్డ్ని వాడకుండానే మనం ఈ పని చేయొచ్చు. సో అది ఎలాగో ఈరోజు మనం ఈ చిన్న వీడియోలో ఒక చిన్న షార్ట్ కట్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్న సెల్ నుండి ఒకవేళ నేను కింద లాస్ట్ సెల్కి వెళ్ళాలనుకుంటే కనుక ముందుగా చూడండి, ఈ ప్రతి సెల్కి ఒక 4 ఎడ్జెస్ ఉంటాయి. మీరు మౌస్ని కనుక ఏ ఎడ్జ్ తీసుకెళ్ళినా సరే మీ మౌస్ యొక్క షేప్ చూడండి, మూవ్ అనే ఐకాన్లోకి మారుతుంది. మీ ప్లస్ సింబల్ నుంచి ఈ మూవ్ ఐకాన్లోకి మారుతుంది. సో ఇప్పుడు మీరు ఈ కింద కనిపిస్తున్న బాటమ్ ఎడ్జ్ని కనుక డబుల్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు లాస్ట్ రోకి వెళ్ళిపోతారు. చూసారు కదా, లాస్ట్ రోకి వెళ్ళిపోయాం. సో అలాగే ఒకవేళ మీరు రైట్ సైడ్ లాస్ట్ కాలంకి వెళ్ళాలనుకుంటే కనుక రైట్ సైడ్ బార్డర్ని డబుల్ క్లిక్ చేయండి. సో రైట్ సైడ్ కాలంకి వెళ్ళిపోయారు, ఎండ్ కాలంకి. అలాగే మీరు పైన బార్డర్ క్లిక్ చేస్తే కనుక పైకి వెళ్తారు, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలంకి వెళ్తారు. సో ఈ విధంగా మీరు 4 డైరెక్షన్లో ద లాస్ట్ సెల్ వరకు మీరు ఇలా డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు. బాగుంది కదా ట్రిక్. సో అలాగే మనం డేటాను కూడా ఒకవేళ మనకు మొత్తం కాలం నుంచి డేటా సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు, ముందుగా ఒక సెల్ని క్లిక్ చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి బాటమ్ ఎడ్జ్ని మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే మొత్తం కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా మీరు మొత్తం రోన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ కొట్టి రైట్ బార్డర్ని డబుల్ క్లిక్ చేయండి. అలాగే లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ బార్డర్, పైకి కావాలి మొత్తం కాలం కింద నుంచి పైకి వరకు కాలం కావాలంటే షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ కొట్టి పైన బార్డర్ని మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే మొత్తం మీ కాలమ్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ చిన్న లాజిక్ తోటి మీరు ఎక్సెల్లో భలే వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.